పైసా హెల్త్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు నేను చేస్తున్న వీడియో ఏమిటంటే కనుక అసలు ప్రతి ఒక్కరూ ఆడపిల్ల అంటే మనకు కుమార్తె ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఎందుకు సుకన్య సమృద్ధి స్కీమ్లో పొదుపు ఎందుకు చేయాలి తప్పనిసరిగా అన్న వీడియో చేస్తున్నాను. ఈ మధ్యకాలంలో నేను చాలా గమనించాను సుకన్య సమృద్ధిలో చాలామంది డబ్బులు పొదుపు చేయడం, సుకన్య సమృద్ధిలో చాలామంది పొదుపు చేస్తున్నారు, చాలామంది సెర్చ్ చేస్తున్నారు సుకన్య సమృద్ధి గురించి. అదే సమయంలో సుకన్య సమృద్ధిలో పొదుపు చేయవద్దని ఈ మధ్య ఒక వ్యక్తి యూట్యూబ్లో వీడియో చేయడం నేను చూశాను. అసలు సుకన్య సమృద్ధిలో డబ్బులు ఎందుకు పొదుపు చేయాలి, పొదుపు చేస్తే ఎందుకు చేయాలి అన్నది ఈరోజు నేను మీకు అర్థమయ్యేలాగా వివరిస్తాను. ఎప్పుడైనా సరే ఒక ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం రెండు రకాల రిటర్న్స్ని మనం జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోవాలి. మూడు రకాల రిటర్న్స్, ఒకటి నామినల్ రిటర్న్, మూడు రకాల రిటర్న్స్ని మనం పరిగణనలోకి తీసుకోవాలి. రెండవది, మొదటిది ఫస్ట్ మనం పరిగణనలోకి తీసుకోవాల్సింది అది. రెండవది ట్యాక్స్ అడ్జస్టెడ్ రిటర్న్. ట్యాక్స్ అడ్జస్టెడ్ రిటర్న్. మూడవది ట్యాక్స్ అడ్జస్టెడ్ రియల్, మూడవ రిటర్న్ ట్యాక్స్ అడ్జస్టెడ్ రియల్ రేట్ ఆఫ్ రిటర్న్. ఈ మూడింటిని పరిగణనలోకి తీసుకొని మనం ఏదైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. నేనైనా సరే ఒక సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్గా ఈ మూడు రకాల రిటర్న్స్ని పరిగణనలోకి తీసుకొని నేను నా దగ్గరకు వచ్చినటువంటి నా క్లయింట్స్కి నేను ఇన్వెస్ట్మెంట్ అడ్వైస్ ఇస్తాను. ఇప్పుడు సుకన్య సమృద్ధిలో నామినల్ రిటర్న్ అంటే ప్రస్తుతం 8.1%, 2008 జూలై నుంచి సెప్టెంబర్ వరకు 8.1% నామినల్ రిటర్న్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు దీంట్లో మనం కనుక ఒకవేళ 30% స్లాబ్లో ఉన్న, 20% స్లాబ్లో ఉన్న, 10% స్లాబ్లో ఉన్న ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్, ఇక్కడ ట్యాక్స్ అంటే ఎంత, ఈ నామినల్ రిటర్న్ సుకన్య సమృద్ధి మీద మనం ఎంత ట్యాక్స్ పే చేయాలి మెచ్యూరిటీ మీద అంటే 0%. అంటే మనం అసలు ఏ విధమైనటువంటి ట్యాక్స్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు, మనం ఏ విధమైన ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్నా సరే 0% ట్యాక్స్. మరి గత 2-3 సంవత్సరాలు కనుక ద్రవ్యోల్బణం కనుక చూసుకుంటే, ఎంత ఉంది ద్రవ్యోల్బణం, సుమారుగా 6% ఉందని ఉంది. గత 3 సంవత్సరాలు ద్రవ్యోల్బణం సుమారుగా 6% ఉంది. ఇప్పుడు ట్యాక్స్ అడ్జస్టెడ్ రియల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఎంత అంటే 8.1% మైనస్ 6%, ఎంత వచ్చింది, 2.1% వచ్చింది. అంటే ఇదే డిపాజిట్ కనుక మనం బ్యాంకులో కనుక డిపాజిట్ చేసుకుంటే ఇది సుకన్య సమృద్ధి, ఇది ఎస్ఎస్, ఇది సమృద్ధి. అదే ఇదే డిపాజిట్ కనుక మనం బ్యాంకులో కనుక వేసామనుకోండి, బ్యాంకులో చూడండి, బ్యాంకులో అయితే ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను, బ్యాంకులో కనుక అయితే ఇంట్రెస్ట్ చాలా తక్కువ ఉంది, సుమారుగా 7% ఉంది బ్యాంకులో అయితే. ఇక్కడ ట్యాక్స్ ఎంత, సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 10% స్లాబ్లో ఉన్నాం అనుకోండి, 10% తీసేస్తే ఇందులో 1-10% తీసివేస్తే 6% మిగిలింది. ఈ 6%లో ఇన్ఫ్లేషన్ కూడా తీసివేస్తే ఇన్ఫ్లేషన్ కూడా సిక్స్ పర్సంటేజే. అంటే అప్పుడు రియల్ రిటర్న్ ఎంత వచ్చింది, ఇక్కడ 0 మిగిలింది. మనకు ఏ విధమైనటువంటి లాభం మిగలలేదు. అంటే ట్యాక్స్తోను ద్రవ్యోల్బణంతోను పోల్చుకుంటే బ్యాంకులో డిపాజిట్ చేస్తే మనకు మిగిలినటువంటి లాభం ఏమీ లేదు. కానీ
సుకన్య సమృద్ధిలో మాత్రం మనకి 2.1% ట్యాక్స్తో పోల్చుకున్నా, ద్రవ్యోల్బణంతో పోల్చుకున్నా సరే 2.1% ఎక్కువ లాభాన్ని ఇచ్చిందన్నమాట. అదే ఇక్కడ బ్యాంక్ ఎఫ్డీలో కనుక మనం 30% స్లాబ్లో ఉన్నాం అనుకోండి, ఇక్కడ నేను 30% చేస్తాను, 30% స్లాబ్లో ఉంటే మనకు వచ్చినటువంటి రిటర్న్ ఎంత? -1%. అంటే చూడండి, బ్యాంక్ ఎఫ్డీ కన్నా కూడా సుకన్య సమృద్ధి చాలా చాలా మంచిది. ఇంకొక విషయం, బ్యాంకులో కనుక ఫిక్స్డ్ డిపాజిట్ వేస్తే మన డబ్బులు 100,000 రూపాయల వరకు మాత్రమే సేఫ్, కానీ సుకన్య సమృద్ధిలో మొత్తం మెచ్యూరిటీ మొత్తం కూడా మనకి సేఫ్. ఎందుకంటే గవర్నమెంట్ హామీ ఉంది, గవర్నమెంట్ బ్యాకప్ ఉంది, గవర్నమెంట్ ఆ స్కీమ్ని ఆ విధంగా జరగనివ్వదు. బ్యాంకులో మాత్రం 100,000 రూపాయలకి ఫిక్స్డ్ డిపాజిట్కి మనకు సేఫ్టీ ఉంది, ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేసింది కాబట్టి. కానీ ఈ మధ్య కాలంలో కొంతమంది సుకన్య సమృద్ధిలో డబ్బులు పెట్టవద్దు, మీరు అందులో ఏమొస్తుంది, మ్యూచువల్ ఫండ్స్లో డబ్బులు పెట్టండి, ఇంకా ఎక్కువ వస్తుందని చెప్పడం జరుగుతుంది. కానీ మ్యూచువల్ ఫండ్స్లో వస్తుంది లాభం ఎక్కువ, నిజమే, కానీ మీకు సుకన్య సమృద్ధిలో ఉన్నటువంటి సేఫ్టీ మ్యూచువల్ ఫండ్స్లో లేదు. మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఉంటుంది, మ్యూచువల్ ఫండ్స్లో 12% లేకపోతే 10% రావచ్చు లాంగ్ టర్మ్లో, కానీ సుకన్య సమృద్ధిలో ఉన్నటువంటి సేఫ్టీ అన్నది లేనే లేదు మ్యూచువల్ ఫండ్స్లో. సుకన్య సమృద్ధిలో సేఫ్టీ ఎక్కువ, మ్యూచువల్ ఫండ్స్లో రిస్క్ ఉంటుంది డెఫినెట్గా. 100% సేఫ్ సుకన్య సమృద్ధి, గవర్నమెంట్ బ్యాకప్ ఉంది కాబట్టి. కాకపోతే సుకన్య సమృద్ధిలో 30% స్లాబ్లో ఉన్న వాళ్ళు, నా యొక్క రికమెండేషన్ అయితే ఏంటంటే కనుక 30% స్లాబ్లో ఉన్నవాళ్ళు షుడ్ ఇన్వెస్ట్ మంత్లీ 12,000 ఇన్ సుకన్య సమృద్ధి. 30% స్లాబ్లో ఉన్నవాళ్ళు నెలకు 12,000 కంపల్సరీగా సుకన్య సమృద్ధిలో పొదుపు చేయండి, మీకు కనుక కుమార్తె కనుక ఉంటే. అదే మీరు కనుక 10% స్లాబ్లో ఉండి లేదా 20% స్లాబ్లో ఉంటే కనుక 10% స్లాబ్ ఆర్ 20% స్లాబ్లో వాళ్ళు కనుక ఉంటే మీరు పీపుల్ ఇన్వెస్ట్ ఓన్లీ మంత్లీ 3,000, మీరు 3,000 మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయండి. ఫైనల్లీ సుకన్య సమృద్ధిలో మాత్రం ఆల్ పీపుల్ షుడ్ ఇన్వెస్ట్, అందరూ కూడా కంపల్సరీగా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇది చాలా మంచిదన్నమాట. ఇంకా కరెక్ట్ పద్ధతి ఏంటంటే, మీరు మీ యొక్క రిస్క్ టాలరెన్స్ని బట్టి, అంటే మీరు అగ్రెసివ్గా ఆర్ మోడరేట్లీ అగ్రెసివ్గా ఆర్ మోడరేట్లీ కన్జర్వేటివ్గా ఆర్ కన్జర్వేటివ్గా ఆర్ వెరీ అగ్రెసివ్గా అన్నది తెలుసుకొని మీరు మిగతా డబ్బు ఇన్వెస్ట్ చేయడం చాలా మంచిది అన్నమాట. మీరు దీన్నే రిస్క్ టాలరెన్స్ అంటారు. ఈ రిస్క్ టాలరెన్స్ని క్యాల్కులేట్ చేసుకొని మీరు ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. కానీ ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఏ కేటగిరీ వాళ్ళైనా కావచ్చు, సుకన్య సమృద్ధులు అందరూ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఇది మ్యూచువల్ ఫండ్స్లో మిమ్మల్ని డబ్బులు పెట్టించడం కోసం, మీకు కొంతమంది మీకు అటు మళ్ళించడం కోసం సుకన్య సమృద్ధి మంచిది కాదని కొంతమంది చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. అది నిజం కాదు. సుకన్య సమృద్ధి చాలా మంచి స్కీము, అందరూ డబ్బులు అందులో పొదుపు చేయండి. కాకపోతే అందులో ఒక దాంట్లోనే పొదుపు చేసి మీరు ప్రపంచాన్ని సాధించేసినట్టు మాత్రం మీరు ఊహించుకోవద్దు, అది సరిపోదు. మీరు ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, పొదుపు చేయాలి. అది మీరు సొంతగా కొంత పరిశోధన చేసి తెలుసుకోండి. మీకు మీరు మీకంతట మీరు చేసుకోలేకపోతే ఒక సెబీ రిజిస్టర్డ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ యొక్క సహాయాన్ని తీసుకోండి. అక్కడికి గుర్తుపెట్టుకోండి, సుకన్య సమృద్ధి తప్పనిసరిగా అందరూ అందులో పొదుపు చేసి తీరాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ పైసా హెల్త్ YouTube channel.